గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీ పట్ల ఏమైతే ప్లాన్స్ కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఈ లోకంలో ఎందరో నీ కొరకు ప్లాన్ చేసిన ప్లాన్స్ ఏమైతున్నాయో అవి జరుగుతాయో లేదో వాటి గురించి గ్యారంటీ ఇవ్వలేకపోవచ్చేమో, కానీ దేవుని గురించి అనే విషయాలకు వచ్చినప్పటికీ 100% గ్యారంటీ ఇవ్వగలవు. నువ్వు బైబిల్ గ్రంథంలో ఏసే గురించి మానవ జాతికి దేవుడు ఎన్నో ప్రామిసెస్ చేశాడు. ఆది నుంచి ప్రతి మనుషుడు కూడా దేవుడు తెలియజేయాలనుకున్న ఒకనొక విషయం అంటే ఏసే గురించి. ఆయన రాబోతున్న మెస్సయ్య అని, త్వరగా రాబోతున్నాడని, ఆయన రాక వలన ఏం జరగబోతున్న విషయాలు చెప్తూనే వెళ్ళాడు. సంగం అయితే ఆయన వాగ్దానం చేసినట్లుగా ఏసైని భూమి మీదకి పంపించాడు. పంపించడం బాగానే ఉంది, ప్రతి వాగ్దానం కూడా బాగానే ఉంది. కన్యక గర్భవతే కుమారుని కన్నున్న మాట ప్రకారంగా ఏసే కన్యక గర్భంలోనే పుట్టాడు. ఆ వాగ్దానం నెరవేరిపోయింది, ఆ ప్రామిస్, ఆ ప్రవచనం నెరవేరిపోయింది. బాగానే ఉంది, సంతోషం, ముందుకు వెళ్తున్న కొలదే. బైబుల్ చెప్తుంది ఏసుప్రభు పుట్టుక విషయం జ్ఞానులు తెలుసుకొని కొంతమంది జ్ఞానులు యేసును వెతుక్కుని వచ్చి తారను వెంబడిస్తూ హేరో దగ్గరికి వచ్చేస్తారు. హేరో దగ్గరికి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు హేరోద్ ఆశ్చర్యపోయి రాజుగా పుట్టడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి అక్కడున్న ఫరసీల్ని, అక్కడున్న గొప్ప గొప్ప జ్ఞానులందరినీ పిలిచి, యాజకులను పిలిచి, అధికారులను పిలిచి అడుగుతాడు, యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు, ఏ చోట పుడతాడు, మెస్సీ ఎక్కడ పుడతాడు అడగగానే మొత్తానికి వారు ఇలా బెత్లెహెంలో పుడతాడని కొన్ని సైన్స్ చెప్తారు. వారు ఈ చోట నీ దేవుని లేఖనాలు ఈ విధంగా చెప్పబడ్డాయని చెప్పి హేరోదుకు తెలియజేస్తారు. అయితే హేరోదు ఆ జ్ఞానులకు ఈ విధంగా చెప్పి పంపిస్తాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి చూసి పూజించి మళ్ళీ తిరిగి ఎక్కడ ఉన్నాడో ఆ యూదుల రాజు నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్తాడు. అయితే ఈ హేరోదు పంపిస్తున్నప్పుడు తన ఆలోచన ఎలా అయితే ఈ జ్ఞానులు వెళ్ళి పూజిస్తారో ఆ పూజనీయమైన ఆలోచన కాదు, కానీ ఆ రాజును డిస్ట్రాయ్ చేయాలని, ఆ రాజును చంపాలని. రాజు అనేవాడు హేరోదు అవ్వాలి తప్ప వేరొకడు అవ్వకూడదని, అధికారంలో హేరోదు ఉండాలి తప్ప వేరొకడు రాకూడదని హేరోదు మొత్తం అంతా కుయుక్తితో నిండిపోయినవాడు. మొత్తానికి వీరికి తెలీదు ఈ జ్ఞానులు రాజును నమ్మేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వెళ్తున్న మార్గంలో మరలా తిరిగి ఆ తార కనిపించింది, యేసును చోట తార ఆగింది, వీరు వెళ్ళారు, యేసుని కలిసారు, అంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి రాజరు ప్రయాణం అవుతున్నప్పుడు బైబుల్ చెప్తుంది దేవుడు వారి మార్గాన్ని మళ్లించాడని రాజు కుయుక్తి ఆలోచనలు ఎరిగిన దేవుడు. సంగమ వినని జాగ్రత్తగా, ఆ తర్వాత ఎంత చూసినా ఈ జ్ఞానులు రాజు దగ్గర రాకపోవడం చూసి రాజు అనుకున్నాడు, నాకు వీళ్ళు నేను చెప్పిన మాటకు వీరు లోబడకుండా వీరు వేరొక దారి మరలి వెళ్ళిపోయారని రాజు అర్థం చేసుకొని ఏం చేస్తాడంటే, వారు చెప్పిన సమయం ఎప్పుడు అని చూసుకొని ఆ సమయానికి అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని, ఆ బిడ్డకి ఎంత వయసు ఉంటుందో దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని బెత్లెహేం దగ్గరున్న ప్రతి బిడ్డను, ఆ వయసు బిడ్డలందరినీ కూడా చంపేమని చెప్తాడు. అందులో కూడా అందులో ఏసు ఉన్నాడేమో అని, అందులో యేసు యూదుల రాజుగా పుట్టిన యేసు ఉన్నాడేమని చెప్పి డిస్ట్రాయ్, నాశనం చేయమని చెప్పి చంపమని చెప్పినప్పుడు అక్కడున్న స్త్రీలు అందరూ ఏడుస్తారు, వారి బిడ్డను కోల్పోయాయి. ఏ తల్లుకు జన్మించిన బిడ్డో తెలియదు కనుక అందరిని చంపేమన్నాడు. ఆ ప్రాంతంలో ప్రతి మగబిడ్డలందరూ కూడా చనిపోయారు. సగం అవినండి జాగ్రత్తగా, అలా చనిపోయినప్పుడు హేరోదు అనుకున్నాడు, ఆ బిడ్డను, ఆ రాజుని చంపేశాను, ఇక ఈవిల్ థాట్, లేకపోతే ఈవిల్ ప్లాన్ సక్సెస్ అయిపోయింది, దేవుని ప్లాన్ జరగలేదని అనుకున్నాడు. నేను చెప్తున్నాను వినండి, దేవుని ప్లాన్ యేసుప్రభు భూమి మీద పంపించి, ఆ పంపించిన యేసుప్రభు ద్వారా సువార్త ప్రకటిస్తూ ఆఖరికి తను చనిపోవాలి, ఇది దేవుని ప్లాన్. చనిపోయి తిరిగి లేచి మానవ జాతి పాపాలను కూడా నేలకు కూల్చాలని, అయితే ఆ ప్రారంభమైన, లేకపోతే ఆలోచన, దేవుని ఆలోచన ప్రారంభంలోనే అపవాది నేలకు కూల్చేద్దాం చూశాడు హేరోదు, చంపేద్దాం చూశాడు యేసుప్రభుని. కానీ చూడండి ఏమైందో, ఎప్పుడైతే హేరోదు చంపేస్తాడని చెప్పేసి ఆ చంపబోతున్న విషయం అవుతుంది, ఇంకా హేరోదు చంపక మునిపే, ఇంకా కొన్ని రోజుల మునిపే దేవత యోసేపు దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తుంది, యోసేపును అర్జెంటుగా యేసు ప్రభుని, ఆ బాలుణ్ణి తల్లిని నువ్వు కూడా తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోండి, ఐగుప్తుకు వెళ్ళమని చెప్పినప్పుడు యేసు ప్రభుని ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపోతాడు.
యోసేపు. ఆ రాత్రి రాత్రి పూట ఐగుప్తు వారు బయలుదేరి వెళ్ళిపోతారు. సో నేను చెప్తున్నాను, దేవుడు తన ప్లాన్ని ఆ విధంగా చేసుకుని వెళ్ళిపోతాడు. ఎవరో ఒక రాజు వచ్చి అడ్డగించామని చూసినప్పటికీ ఆ ప్లాన్ ఆగిపోతుంది. దేవుని చిత్తము, దేవుని ప్లాన్లో దేవుడు చేయాలనుకున్న పని 100% చేసుకుని వెళ్ళిపోతాడు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లే. ఈ విషయంలో మనం గమనిస్తున్నాం, యేసు ప్రభు పట్ల ఉన్న ప్లాన్, దేవుని ప్లాన్, దేవుని చిత్తం ఏదవుతుందో ఆ ప్లాన్ జరిగిపోతుంది. రాజు వచ్చి అడ్డుదామని చంపేద్దామని చూసిన రాజు అంచు ఇంచు కూడా కదుపు లేకపోయాడు. చాలామంది చంపేస్తాడు, యేసుప్రభుని చంపుదాం అనుకున్నాడు, కానీ యేసుప్రభుని చంపలేకపోయాడు. దేవుని ప్లాన్ నీ పట్ల జరిగిపోద్దు, నువ్వు కంగారు పడిపోక, నువ్వు నెమ్మది కలిగి ఉండవు. దేవుని ప్లాన్ నీ పట్ల గంభీరంగా జరగబోతుంది. అపవాది ఎన్ని ప్లాన్స్ వేసుకొని హేరోదు అనుకున్నాడు ఇంకా యేసుని చంపేశానులే, లేకపోతే ఆ గొప్ప యూదు రాజును చంపేశాను అనుకున్నాడు. తను చనిపోతున్నప్పుడు కూడా, తను చనిపోక ముందు వరకు అనుకున్నాడు అదే. తను చనిపోయిన తర్వాత నేను చంపేశాను అనుకునే చనిపోయాడు. మొత్తానికి చూస్తే యూదుల రాజుగా ఉన్నవాడు ఇంకా పుట్టి ఇంకా పెరుగుతున్నాడు అని మరణించలే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో విర్రవేగుతూ మాట్లాడచ్చు, ఒక వ్యక్తి ఒక క్రైస్తవుని నానా హింసలు పెట్టచ్చు, కానీ వాడు అనుకోవచ్చు ఇదే మంచి మార్గం అనుకోవచ్చు, కానీ వాడికి తుదకు అర్థమవుతుంది ఏది నాశనమో ఏది జీవమో. ఒక క్రైస్తవుడు మార్గమే, ప్రభు ఇచ్చిన మార్గమే జీవమో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యువది అన్న, ఎన్ని ప్లాన్స్ అపదువైనా ఏసయ్య నీ ప్లాన్ నెరవేర్చబోతున్నాడు. ఏసయ్య నీ పట్ల కలిగిన ప్లాన్ నెరవేర్చబోతున్నాడు. ఏసయ్య నీ పట్ల కలిగిన ప్లాన్ నెరవేర్చబోతున్నాడు, గొప్పగా నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఒక మించి ఆయన నెరవేర్చబోతున్నాడు అని మేము చూస్తే ఉదయాన ఏ ప్లాన్ నీ పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్లాన్ నెరవేర్చబోతున్నాడు. కళ్ళు మూసుకో. ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు నెమ్మది, ధైర్యము, సమాధానం ఇవ్వండి. అయ్యా, నువ్వు చెప్పిన నీ మాటల్లో నీ బిడ్డలే మమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసివేయమని, ఎప్పుడు మాకు తోడుగానే ఉంటావని చెప్పావు. అయ్యా, యోధి అన్న నిబడికి నెమ్మది కలుగు చేస్తూ నడిపించండి. వారు ఏ విషయాల్లో అయితే వారు ముందుకు నడలేకపోతున్నారు, ఏ విషయాల్లో అయితే ఈ ప్లాన్ దేవుని ప్లాన్ ఆగిపోద్దేమో, అపోదు ప్లాన్ అయిపోద్దేమో భయంతో వారు చుట్టూ ఉన్న మనుషులు బట్టి వారు భయపడిపోతున్నారేమో, లేదు వారు భయపడాల్సిన పని లేదని నీవు వారి పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నావు అన్న ధైర్యం వారికి ఇచ్చి నడిపించబడుతున్నా. నీ కృప, నీ సమాధానం వారికి, వారి కుటుంబానికి మెండుగా అనుగ్రహించబడుగాక. నీ గొప్ప కృపతో నీ బిడ్డలు నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడిని చెప్తున్నాడు, ఈవిల్ ప్లాన్ ఎంతనే జరగని, దేవుని ప్లాన్ గొప్పగా నీ పట్ల ఉంది. గాడ్ బ్లెస్ యూ, సీ యూ.